నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం రాష్ట్రంలోని సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు సంయుక్తంగా చెక్ పవర్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే నూతన చట్టంలో కొన్ని సెక్షన్లను అదనంగా చేరుస్తూ గెజిట్ లో నోటిఫై చేసింది. ఇందులో అదనంగా పలు సెక్షన్లను జోడించింది. గ్రామ పంచాయతీల్లో ఆడిటింగ్ బాధ్యతలను సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. గ్రామ సభకు ఉండాల్సిన కోరం తదితర అంశాలను పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కొత్త సెక్షన్లను ఈ నెల 17వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకురావడానికి ముందు సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు కలిపి చెక్ పవర్ ఉండేది. అయితే అప్పుడు కార్యదర్శుల కొరతతో 3-4 గ్రామాలకు కలిపి ఒకరే ఉండేవారు. ప్రస్తుతం కొత్త జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించుకున్నప్పటికీ వాళ్లందరికీ 3 ఏళ్ల కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడం, గ్రామ పాలన పట్ల వారికి పెద్దగా అవగాహన లేదు. దీంతో చట్టంలో పేర్కొన్న విధంగానే సర్పంచ్, ఉప సర్పంచులకు జాయింట్ గా చెక్ పవర్ ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హాయ్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు T9 టీవీ ఛానల్. నమస్తే అండి. మన T9 టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశ్రీ. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ ప్రవీణ. T9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బెల్ ఐకాన్ మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.